ఎగ్జామ్ స్టార్ట్ అయినాక ఎవరు ఎందుకు పోయినారు, మొబైల్ లోపలికి ఎట్లా పోయింది, అప్పుడు మేము కుట్ర చేసినామా? మరి నీ చాతకంతానం, నువ్వు డ్యూటీ వేయలే, పోలీసు వాళ్ళకి డ్యూటీ వేయలే, మీరే కుట్ర వండిరు, కుట్ర వండి దాన్ని మావి వినట్టాలి. మరి అరే మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీరే మరి సిటిజన్తో విచారణ జరపండి, ఉన్న అభ్యంతరాలు ఏంది, చేయి సిపి ప్రమాణం చేయి. తెలియదా నీ సంగతి? తెలియదా మాకు ప్రమాణం చేయి. అన్ని సబ్మిట్ అని నల్గొండలో చేసినప్పుడు ఏం చేసిర్రు, ఖమ్మంలో జరిగినప్పుడు ఏం చేసిర్రు, ఎవరు చేసిర్రు, విజయవాడలో జరిగినప్పుడు ఏం చేసిర్రు, ఎవరు పొట్టు పొట్టు హాస్టల్ సంపాదించారు, పోలీస్ వ్యవస్థను అవమానపరిచిన వ్యవస్థలు కొంతమంది అధికారులు, కానిస్టేబుల్ ఏఎస్ఐలు చాలామంది బాధపడుతున్నారు. సార్ ఏమవుతుందో మాకు తెలియస్తారంటున్నారు, మిమ్మల్ని ఏ తీసుకోబోతున్నారు, ఎందు తీసుకోబోతున్నారో మాకు తెలియస్తారంటున్నారు అధికారులే. మొన్న వచ్చారు మా ఇంటికి వచ్చారు, మా అత్తమ్మ చనిపోయిందన్న, ఇంట్లో ఏడుస్తున్నారు, ఇంట్లో కోలుకొని దెబ్బ తగిలింది, ఇంట్లో ఏడుస్తున్నారు. మొన్న పక్షి పడితే పక్షి ముట్లే, నన్ను కన్న కొడుకులేక చూసుకున్నది మా అమ్మ తర్వాత. ఇంట్లో ఏడిస్తే మా మోడీ గారి యొక్క ఆలోచన, మోడీ గారి యొక్క మా పార్టీ సిద్ధాంతం, మా పార్టీ ఆలోచన మోడీ గారి యొక్క ఆలోచన. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఫ్యామిలీ లాస్ట్. కానీ మా కుటుంబ సభ్యులు ఏడితే ఇలా పక్షి పట్టడానికి మొన్న రాత్రి వచ్చిన ఇంటి ముంగట మా అత్తమ్మ చనిపోయిన మా అత్తమ్మ ఫోటో, అత్తమ్మ గారి ఫోటోస్ ఉన్నాయి, టెంట్ ఉంది, ఇంట్లో ఏడుస్తున్నారు, ఒళ్ళు మీద ఏడుస్తున్నారు. కానీ పోలీసు వాళ్ళకి కనికరం లేదు, కన్నర పోలీసు వాళ్ళకు. వాళ్ళు పోస్టుల కోసం, పోస్టుల కోసం పనిచేస్తారు, పైసల కోసం పనిచేస్తారు. వాళ్ళు ఎందుకంటే గవర్నమెంటు ఒక పార్లమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంటు సభ్యుడిని, ఆ సభ్యుని పట్ల వ్యవహరించే తీరు మీదా ఒక నోటీస్ లేదు, ఎందుకు పట్టుకపోతుందో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు, ఏం కేసు చెప్పారు, ఇదా మీరు వివరించే తీరు? ఇంటి ప్రభుత్వం మళ్ళొస్తారు ఇండియా, ఇటువంటి వాళ్ళు చేస్తారంటే మళ్ళీ ఏ ప్రభుత్వం, ప్రభుత్వం మళ్ళీ సంఘటన వస్తారు. మీకు కింది స్థాయి సిబ్బంది అడగండి, మీ వ్యవహారాలు చూసి నవ్వుకుంటున్నారు.